బ్యాక్ టు అవర్ ఛానల్ హిమబిందు విత్ నేచర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా హ్యాపీగా చాలా సేఫ్గా దివాళిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా చుట్టూ ఏదైనా నాయిస్ వినపడే డిస్టర్బెన్స్గా అనిపిస్తే ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే దివాళి టైం కదా. పిల్లలందరూ టపాకాయలు ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు కాలుస్తూనే ఉంటారు. సో అదొకటి కొద్దిగా డిస్టర్బెన్స్ రావచ్చు. ఇప్పుడు నేను వచ్చేసాను మీ ముందుకి మా లవ్ స్టోరీతో. వీడియోలోకి వెళ్ళిపోతామా? వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపటి నుంచి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకే చేరాలి అని అనుకుంటున్నారా? అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ఒకటి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో అందరికంటే ముందు మీకే వచ్చేస్తుంది. సో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయబోతున్నాము, ప్లాన్ చేసుకుంటున్నాము. సో అవన్నీ నోటిఫికేషన్స్ మీకు చేరాలి అంటే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవాలి బెల్ బటన్ క్లిక్ చేసి. అలాగే వీడియో నచ్చితే మీకు ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లేదు, చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. సో లైక్స్ కూడా చాలా అవసరమే. అలాగే వీడియోస్ ప్లీజ్ షేర్ చేయండి, సో దట్ ఈ ఛానల్ పూర్ పీపుల్ కోసం రన్ అవుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయడం ద్వారా చాలామంది పేదవారికి అన్నం పెట్టిన వారు అవుతారు. సో తప్పకుండా నేను చెప్పింది గుర్తుపెట్టుకుని ఇవన్నీ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. మా ఆయన పేరు శేఖర్ గారు అండి. తను శేఖర్ అంటే సోమశేఖర్. సో తను టౌన్లో ఉంటారు. టౌన్ మీన్స్ ఇప్పుడు మేము ఉంటున్న కుప్పంలో ఉంటారు. మాది ఒక చిన్న విలేజ్ మాట. మాది బేసిక్గా ఈయన టౌన్ నుంచి ఆ విలేజ్కి దగ్గరలో ఉన్న ఒక మినీ టౌన్ లాగా ఒకటి ఉంటుంది, అక్కడికి శాంతిపురం అని అక్కడికి వచ్చేవాళ్ళు. తన వర్క్ అక్కడే చేసేవారన్నమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత మేము అంటే మాకు మా ఆయన వాళ్ళు కొద్దిగా దూరపు చుట్టం అంటారు కదా, అలాగనమాట. కొద్దిగా దూరం మాకు పరిచయం కూడా లేదు సరిగా. మా బాబాయ్ వాళ్ళకి వీళ్ళ మా ఆయన వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు కొద్దిగా పరిచయం ఉన్నారు. అంటే తనకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు అని తెలుసుకుని మా ఆయన తెలుసుకున్నారు. బట్ మా బాబాయ్ వాళ్ళు పిలిచారట ఒకరోజు ఇంటికి రా శేఖర్ అని. అప్పటి నుంచి స్టార్ట్ చేశారన్నమాట మా ఇంటికి రావడం. మేము బేసిక్గా మేము విలేజ్ అంటే ఊర్లో ఉన్నామండి. మాది సపరేట్గా మాది పొలాల దగ్గర ఇల్లు ఉండేదన్నమాట. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు చాలా పెద్ద హౌస్ అండి మాది, చాలా పెద్ద హౌస్. దగ్గర దగ్గర ఒక ఎకరాకి అనుకుంటా మోస్ట్లీ ఒకటే ఇల్లు ఉండేది, పెద్ద ఇల్లు. జాయింట్ ఫ్యామిలీ ఐదుగురు కొడుకులు ఒకే ఇంట్లో కాపురం ఉండాలి అంటే జాయింట్ ఫ్యామిలీకి అంత పెద్ద ఇల్లు ఉండేది. అక్కడ పొలాల దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట, అక్కడికి వచ్చేవారు. అంటే స్టార్టింగ్లో అయితే మేము చిన్నప్పటి నుంచి జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఆ తర్వాత ఇలాగూ పెద్ద హౌసే కాబట్టి వేరే హౌసెస్ కట్టుకునే అవసరం లేకుండా ఆ ఉన్న సింగిల్ హౌస్నే మధ్య మధ్యన గోడలు వాల్ కట్టేసి ఎవరెవరి ఫ్యామిలీస్ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. బట్ వాల్ మాత్రం ఒకటి అడ్డం, గోడ ఒకటే అడ్డం ఉండేది. ఇంకా మేమేం మాట్లాడినా హ్యాపీగా పక్కన మా బాబాయ్ వాళ్ళు వినొచ్చమాట, అంత పక్క పక్కనే ఉండేవారు. అంటే ఒకటే ఫ్యామిలీ ఒకటే హౌస్, అందులో మధ్య మధ్యన గోడలు ఉండేవి. సో మా ఆయన అక్కడికి వచ్చేవారు. మా డాడీ ఎంత స్ట్రిక్ట్ అంటే చాలా, మాకు అసలు చాలా భయం అండి. మా అమ్మకు కానీ నాకు కానీ మా అన్నయ్యకు కానీ చాలా భయం. ఓకే, మా ఆయన అక్కడికి వచ్చేవారు. నన్ను ఎప్పుడో ఒకరోజు అంటే మా అమ్మ మా ఆయనకి మా ఇంటికి అలౌ లేదన్నమాట. అది మా బాబాయ్ వాళ్ళకి కానీ మా నాన్నమ్మకు కానీ అందరికీ తెలిసిన విషయమే. మా డాడీ కొద్దిగా కోపిస్తే అందులోనూ చాలా నన్ను ప్రొటెక్ట్ చేసేలాగా ఉంటుందన్నమాట ఆయన బిహేవియరు. ఎవరు ఏం చేసినా ఇక నా మీదకే వచ్చేదన్నమాట. మా ఆయన ఏమైనా నన్ను చూసినా కానీ అది నాకే పడేది దెబ్బ, అలా ఉండేది. సో మా నాన్నమ్మ గారు ఈయన నన్ను ఒకసారి ఎప్పుడో మా అమ్మ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఏదో చింతపండు జీలకర్ర తీసుకురమ్మని పంపించేది. అప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఆయన నన్ను చూసినట్టున్నారు. సో అప్పటి నుంచి ఇక ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. మా ఇంటికి అస్సలు మా నాన్నమ్మగారు చెప్పారంట, మీ పెద్ద మామయ్య కొద్దిగా స్ట్రిక్ట్, అక్కడికి వెళ్ళకు అని మా నాన్న ముందుగానే చెప్పారంట. ఇంకా ఈయన అదేదో చెప్తారు కదా,
అంటే ఆ ఏజ్లో ఏం చేస్తారులే చూద్దాంలే అన్నట్టు అనుకుని ఏదో ఒక చిన్ని చిన్ని ప్లాన్ వేసుకుని ఏదో ఒక కారణం పెట్టుకుని మా ఇంటికి వచ్చేవారు. బట్ నేను ఎప్పుడు నేను మా ఆయన్ని ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అన్నయ్య అనిపించేదాన్ని, అన్న అనే పిలిచేదాన్ని బేసిక్గా. అన్న అన్న మీరు అంటే నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవారు కదా. ఒకరోజు చెయ్యి అడ్డం పెట్టుకుని నన్ను అన్నయ్య అని పిలిస్తే నేను వదలను, బావా అని పిలిస్తే వదులుతాను అని చెయ్యి అడ్డం పెట్టుకున్నాను. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మా అమ్మ ఏమో తీసుకుని రమ్మని పంపించింది. వెళ్ళాను, ఈయన చెయ్యి అడ్డం పెట్టుకున్నారు, నేను బయటకు వెళ్ళడానికి లేదు. నేను అడుక్కుంటున్నా అన్న ప్లీజ్ మా అమ్మ పిలుస్తున్నారు వదలండి వదలండి అని, ఈయన వదలట్లేదు. ఇంకా ఏమి చేయలేను, చాలాసేపు అడుక్కుంటున్నాను, మా అమ్మ ఒకవైపు అరుస్తూ ఉన్నారు రమ్మని చెప్పి. సో తను చెయ్యి అడ్డం పెట్టుకున్నారు, నేను ఇంకా వెళ్ళాలి, మా అమ్మగారు పిలుస్తూనే ఉన్నారు, నువ్వు బావా అంటే నేను బయటకు వదులుతాను లేదంటే వదలను అని. మా ఆయనకి ఏంటంటే మా అంటే ఎవ్వరూ అడ్డం చెప్పారన్నమాట, ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడులే అన్నట్టు మా బాబాయ్ మా పిన్ని వాళ్ళందరూ కొద్ది సరదాగా తీసుకునేవాళ్ళు. బట్ మా డాడీ మా మమ్మీ మాత్రం చాలా సీరియస్ అండి ఇలాంటి విషయాల్లో. ఇంకా నేను తప్పక నేను బావా అనేసి అక్కడి నుంచి పరిగెట్టేశాను అన్నమాట. అదొకటి జరిగింది. మా ఆయన అంటే మా బాబాయ్ వాళ్ళకి ఎంత ఇష్టం అంటే తను చాలా చాలా జోగిల్గా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి మా ఆయన, చాలా సరదాగా ఉంటారు అందరితోనూ. వచ్చిన కొద్ది రోజుల్లోనే, ఒకరోజు రెండు రోజుల్లోనే మా ఆయన అందరితోటి చాలా బాగా కలిసిపోయారు. వాళ్ళందరికీ చాలా ఇష్టం, ప్రతి ఎక్కడికి వెళ్ళాలన్నా మా ఆయన తోడుండాలన్నమాట వీళ్ళందరికీ. మా పిన్ని వాళ్ళకు కూడా చాలా ఇష్టడు అన్నమాట మా ఆయన. అప్పట్లో ఎప్పుడు శేఖర్ శేఖర్ అనే తను ఎప్పుడు ఏ విషయానికైనా తన ఇంట్లో ఉండాలన్నమాట, అంత ఇష్టం మా ఆయనకి. బట్ మా నాన్నగారికి తప్ప, అంటే మా ఫ్యామిలీ ఒకటే, మేము మాత్రమే ఏదో ఒక అంటరాని వాళ్ళలాగా, మేము అంటరాని వాళ్ళు లేదా మా ఇంటికి రాకూడదు కాబట్టి వాళ్ళు అంటరాని వాళ్ళు నాకు తెలియదు, బట్ మేము అలా ఉండేవాళ్ళము. చాలా స్ట్రిక్ట్ అండి మా డాడీ. ఆ భయంతో నేను కూడా అలా పెరిగాను. ఆ తర్వాత మాది ఒక చింత చెట్టు, చాలా పెద్ద చింత చెట్టు ఉండేది, అంటే జాయింట్ ఫ్యామిలీ కాదు కదా ఇప్పుడు, సెపరేట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క చింత చెట్టు పనిచేశారన్నమాట. ఒక్కొక్క ఫ్యామిలీకి ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఐదుగురు అబ్బాయిలు ఐదుగురు అమ్మాయిలు మా తాతయ్య గారికి. సో ఇంకా ఉన్న ఐదుగురు అబ్బాయిలకి ఐదు చింత చెట్లు పనిచేశారు. ఓకే, ఆ చింత చెట్టు మాది ఒకటి ఉంది కదా, అక్కడికి వెళ్ళేదాన్ని నేను చింతకాయల కోసం. చింత పండు అయిపోయి కింద రాలుతాయి కదా, అవన్నీ ఏరుకుని రావాలి నేను మార్నింగ్ వెళ్ళి. ఓకే, మార్నింగ్ నేను వెళ్తుంటే ఈయన నా వెనకాల వచ్చేవారన్నమాట. అసలు నా పరిస్థితి నిజంగా నాకు ఒకవైపు నిజంగా నేను చెప్తున్నాను, నేను మా ఆయన్ని పెళ్లి చేసుకునేదాకా కూడా నేను మా ఆయన్ని ఎప్పుడు ఇష్టపడింది లేదు, అసలు నేను ఎప్పుడు ఇష్టపడలేదు. మా డాడీ అంటే మాకు అంత భయం, నేను అసలు బెగ్ చేసేదాన్ని మా ఆయన్ని, అన్న ప్లీజ్ నా మా డాడీ చూస్తే నన్ను కొడతాడు, ప్లీజ్ నా వెనకాల రావద్దండి అని. అసలు ఎంత అడుక్కునేదాన్ని అంటే ఈయన చాలా ఈజీగా, అంటే మా డాడీ ఎలాగా అని మా ఆయనకి అంత సీరియస్ అని తెలియదు కదా, మేము చూసుంటాం కాబట్టి మాకు తెలుసు. సో మేము అంత భయపడేవాళ్ళము, మా ఆయన చాలా ఈజీగా తీసుకుని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవన్నమాట. సో ఒకటి రెండు సార్లు దెబ్బలు కూడా తిన్నాను. అంటే ఈయన చేసే పనులకి నా వెనకాల నేను మాట్లాడినా మాట్లాడకపోయినా ఈయన నా వెనకాల వచ్చారు అనేది మా డాడీ చూశారు అంటే పడింది దెబ్బ. ఇంకా అలా ఉండేది. ఇంకా వంకాయ తోట ఒకటి ఉండేది, తోట వంకాయ తోట, ఆ చింత చెట్టుకి ఆ చేంట్లోనే పెద్ద వంకాయ తోట, ఒక ఫుల్ ఎకరాకి ఒక వంకాయ తోట ఉండేది అన్నమాట మాది. ఆ వంకాయ తోటకి కాపలాగా నేను వెళ్ళేదాన్ని కొన్నిసార్లు. వెళ్ళినప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్నానండి, మరి పొలాల దగ్గరే మేము ఉంటాం కాబట్టి ఇంటికి దగ్గరలోనే ఉండేది. అక్కడికి నేను కాపలాగా వెళ్ళేదాన్ని, ఎవరైనా వచ్చి వంకాయలు కోసుకెళ్ళిపోతారేమో అని మా అమ్మ అక్కడ పంపించేవాళ్ళు. ఇంకా తీసుకో ఈయన కూడా వచ్చేవాళ్ళు నా వెనకాల. అయ్యో ఇంకెందుకు చెప్తారులేండి, మా డాడీ ఎక్కడ చూస్తాడో నాకు టెన్షన్. అది కూడా నాకు లోపల ఏదైనా
లవ్ ఫీలింగ్ ఈయన మీద ఇష్టం ఏదైనా ఉండుంటే మేబీ కొద్దిగా నేను ఈజీగా అంటే మాట్లాడదాము అని అనుకునేవాళ్ళనేమో కానీ చాలా కోపం వచ్చింది నాకు మా ఆయన మీద. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, ఈయన ఊరికి నా వెనకాల వస్తూ ఉంటారు, మా డాడీ చూస్తే నన్ను కొడతాడు. ఒకసారి సీరియస్గా వార్నింగ్ ఇచ్చానమాట, నా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు, నా వెనకాల రాకండి, మా డాడీ కొడతాడు నన్ను. అయినా సరే ఈయన వినేవాడు కాదండి. మా నాన్నమ్మ గారు కూడా కొద్దిగా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు, మీ పెద్ద మావయ్య ఇలా స్ట్రిక్ట్గా ఉంటాడు, వెళ్ళకు అమ్మాయి వెనకాల వెళ్ళకు పాపం కొడతాడని. ఆ తర్వాత ఫ్రెండ్స్ని వెనక వేసుకుని మా స్కూల్ దగ్గరకు వచ్చి, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి, నేను స్కూల్ దగ్గరకు వచ్చేవాళ్ళట. అంటే నాకు తెలీదు, ప్లాన్ చేసుకుంటే ఓ ఇప్పుడు మా ఆయన అంటే శేఖర్ గారు వస్తారు నన్ను చూడడానికి అని ఉండేదేమో, నాకు అవన్నీ ఏం లేదు కాబట్టి నేను మామూలుగా స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. మా ఆయనకి ఇష్టం ఉండేది కాబట్టి ఆయన ఫ్రెండ్స్ని వేసుకుని స్కూల్ దగ్గరకు వచ్చి వెయిట్ చేసి నేను బయట వచ్చినప్పుడు చూసి, ఆ తర్వాత మా క్లాసు యువతల వైపు కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, అక్కడికి కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఉంటే మా క్లాస్లోకి క్లియర్గా కనిపిస్తుంది. సో నేను బాగా కనిపించేదాన్నంట. సో అక్కడికి వచ్చి ఎప్పుడు చూసేవాళ్ళంట, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నాతో చెప్తూ ఉంటారన్నమాట, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ నాతో చెప్పిన విషయం అయితే చాలాసార్లు స్కూల్ దగ్గరకు వచ్చాం మేము. చింత చెట్టు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, చింతకాయల కోసం నేను వెళ్ళేదాన్ని అని చెప్పి, ఆ చింత చెట్టు దగ్గర ఇప్పటికీ ఆ చింత చెట్లు అయితే ఇప్పుడు లేవండి, పొలాలకి ఏదైనా పంట వేసినప్పుడు ఆ నీడ వల్ల చింత చెట్టు నీడ పంట మీద పడటం వల్ల పంట పాడైపోద్ది అని చెప్పి చింత చెట్టుని కట్ చేసేసారన్నమాట. చాలా పెద్ద వృక్షం అన్నమాట అది, సో దాన్ని కట్ చేసేసారు. సో ఇప్పుడు మాకు కూడా చింతకాయలు కష్టంగా ఉంది, ఇట్స్ ఓకే, ఏదో జోక్ చేశాను. ఆ చింత చెట్టు పక్కన ఒక మునగ చెట్టు ఉందన్నమాట, ఆ చెట్టు అయితే మునగ చెట్టు అయితే ఇప్పటికి కూడా ఉంది, అది కూడా పెద్ద వృక్షం అయిపోయింది. ఆ చెట్టు మీద మా ఇద్దరు పేర్లు చెక్కారు, ఒక రాయి తీసుకుని ఆ చెట్టు మీద చెక్కారు ఇద్దరు పేర్లు. ఆ చెట్టు కాస్త పెరిగే కొద్దీ అక్షరాలన్నీ కొద్ది కొద్దిగా చేంజ్ అయిపోయాయి, కానీ మీకు నా లవ్ స్టోరీ అని ఇంతకు ముందు ఎప్పుడో ఒక 5-6 మంత్స్ బ్యాక్ అనుకుంటాను వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మీరు చూసినట్టయితే మా ఆ చెట్టు మీద మా పేర్లు చెక్కింది, నేను చూపించానమాట ఆ చెట్టుని. ఆ చెట్టు మీద చెక్కారు బట్ నాకు పెళ్ళయ్యి పిల్లలు అయ్యేదాకా కూడా ఆ విషయం తెలియదు. ఎప్పుడో ఒకరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పెళ్ళయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఏదో పని మీద అక్కడికి వెళ్తే అప్పుడు మా ఆయన చెప్పారు మా పిన్నితోటి, అత్తా నేను మా ఇద్దరు పేర్లు ఇక్కడ చెక్కాను అని. అప్పుడు నేను షాక్, అసలు నాకే తెలియదు ఆ విషయము. నేను పెళ్ళి అంటే ఒకటి ట్విస్ట్ ఏంటంటే నేను పెళ్ళి చేసుకునేదాకా కూడా అంటే మా ఇద్దరు పెళ్ళి అయ్యేంత వరకు కూడా నేను మా ఆయన లవ్ చేయలేదు, బట్ పెళ్ళి అయింది, అది లవ్ మ్యారేజే, అరేంజ్ మ్యారేజ్ కాదు. అది ఒక ట్విస్ట్ అన్నమాట, మీకు అర్థమవట్లేదా? అంటే నేను పెళ్ళి చే మా ఆయన్ని పెళ్ళి చేసుకునేంత వరకు కూడా నేను ఆయన్ని ఇష్టపడలేదు, కానీ అది లవ్ మ్యారేజే చేసుకున్నాం, నేను ఇష్టపడలేదు బట్ ఇద్దరు అగ్రీ వల్లనే పెళ్ళి చేసుకున్నాము. నేను ఎలా పెళ్ళి చేసుకున్నాము అనేది ఒక సస్పెన్స్ అన్నమాట, రేపు వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అంటే అది అరేంజ్ మ్యారేజ్ అస్సలు కాదు, ఎవరి ప్రమేయం లేకుండా మేము ఇద్దరమే పెళ్లి చేసుకున్నాము, బట్ నేనైతే ఇష్టపడలేదు. సో అది ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో షేర్ చేస్తాను. సో ఆ చెట్టు మాత్రం ఇప్పటికీ మాకు మెమొరీ అన్నమాట, మాకు కాదు మా ఆయనకి, బట్ దాన్ని చూసినప్పుడల్లా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగని మీరు ఎవరిని ఇష్టపడలేదా అని అంటే, ఇష్టపడ్డానండి, అది ఎలా జరిగింది అంటే దానికి కూడా ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఈ పెద్దలు ఉన్నారు చూసారా, చేసే పని ఒక్కొక్కటి కాదు నిజంగా. నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలివచ్చినప్పటి నుంచి నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డానమాట, అది కూడా మా తాతయ్య గారు ఒక పేరు పెట్టేశారు మా బంధువుల్లో ఒక అబ్బాయికి నన్ను ఇచ్చి చెయ్యాలని చెప్పి. సో ఎప్పుడు చూడు నేను చేసుకోబోయేవాడు లేదా మా అంటే నా పేరు భవానీ కూడా, నా పేరు బేసిక్గా భవానీ అనే నాకు పేరు పెట్టారు.
స్కూల్లో భవాని అని మా టీచర్ భవాని అని పేరేమే అంతగా బాగాలేదు, హిమబిందు అని అప్పుడు చేంజ్ చేశారు. సో మా భవానీకి అబ్బాయిని ఇచ్చి సారీ భవానీని అబ్బాయికి ఇచ్చి చేస్తాము అని ఎప్పుడు ఇదే పాట పాడేవాడు మా తాతయ్య. ఎప్పుడు ఏ జాతరకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా తాతయ్యతో పాటు నేనే ఉండేదాన్ని. సో ఎప్పుడు నా పాట అలా మా తాత నోట నా పాటే వినపడేదన్నమాట. అలా మా తాతయ్య గారు పెట్టిన ఆశ అలా పడిపోయిందన్నమాట. పిల్లలకి ఏదైనా ఒకటి చెప్పారు అంటే అది మనసులో ఆశ అది అలాగే ఉండిపోతుంది. సో చిన్నప్పటి నుంచి అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, అది కూడా మా తాతయ్య కారణంగా. ఓకే, అది నేను 10th చదివేటప్పుడు ఇది కుదరదు అని నాకు అర్థమైపోయిందన్నమాట. అది అక్కడితో ఎండ్ అయిపోయింది ఆ స్టోరీ. బట్ నేనైతే అప్పుడు 15 ఇయర్స్ కదండి, 10th అంటే 15 ఇయర్స్, ఆ ఏజ్లో ఓన్లీ అట్రాక్షన్ ఒకటి తప్ప ఇంకా వేరే ఏ ఇతర ఫీలింగ్స్ ఉండవు, అసలు ఫీలింగ్స్ అనేది ఉండదన్నమాట 15 ఇయర్స్కి అంతా. అప్పుడు చాలా ఈజీగా నేను తీసుకున్నాను. నేను అసలు ఎప్పుడు నాకు ఏడవాలని కానీ నాకు అసలు ఏ ఫీలింగే లేదు, పోతే పోయింది అని అనుకున్నట్టు చాలా ఈజీగా తీసుకుని ఇంకా కంటిన్యూ అయిపోయాను నా స్టడీస్ అవి. సో ఇది ఈ విషయం మా ఆయనకు కూడా తెలుసు, నేను ఎవరిని ఇష్టపడ్డాను అది స్టోరీ ఏంటి అన్నీ మా ఆయనకు తెలుసు. ఇవన్నీ మా ఆయన్ని పక్కన ఉంచుకుని మీతో షేర్ చేసుకుందామని చాలాసార్లు ప్లాన్ చేశాను, బట్ మా ఆయనకు కుదరట్లేదు కాబట్టి నేనే కూర్చొని షేర్ చేస్తున్నాను మీతోటి. సో ఈరోజు నేను మీతో పెద్దలందరికీ నేను ఒక విషయం, పేరెంట్స్ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే, ప్లీజ్ మీ అభిప్రాయాలన్నింటినీ పిల్లల మీద అస్సలు రుద్దకండి అని చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేనైతే నేను ఇష్టపడ్డ వ్యక్తి నాకు ఇంకా ఆ విషయం అది కుదరదు అని నేను తెలుసుకున్నది, నా ఏజ్ చాలా చిన్నది కాబట్టి చాలా ఈజీగా తీసుకోగలిగాను. బట్ ఆ ఫీలింగ్ అలాగే మనసులో ఉంచుకొని ఎక్స్ప్రెస్ చేయకుండా ఎదుటి వ్యక్తికి ఇష్టం ఉందో లేదో తెలియదు. సో ఆ అమ్మాయి మనసులో కానీ అబ్బాయి మనసులో కానీ మీరు ఇలా విత్తనం నాటారు అంటే అది మనం ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఆ వ్యక్తితోనే నేను ఉండాలి అని అనుకున్నారు అనుకోండి. నేనైతే అనుకోలేదు, ఎందుకంటే చిన్నప్పుడే అది మొక్కను తుంచి పడేశాం కాబట్టి అది ఇంకా ఎండ్ అయిపోయింది. బట్ ఎవరైనా వేరే వాళ్ళ లైఫ్లో వాళ్ళు పెద్ద అయ్యేదాకా ఆ ఫీలింగ్ అలా ఉంచుకుని అప్పుడు వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి అప్పుడు ఫెయిల్ అయ్యింది అని అనుకోండి, అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా మన చేతుల్లో ఉండవు. సో ఫీలింగ్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఎన్నెన్నో ఊహించుకుని పాపం పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో ప్లీజ్ మీ అభిప్రాయాలని వాళ్ళ మీద రుద్దకండి అని నేను చెప్పాలని అనుకుంటున్నాను. వెయిట్ చేయండి, ఎవరి లైఫ్లో ఎవరికి రాసి పెట్టుందో మనకు తెలియదు. మేబీ మీరు అనుకున్న పర్సన్ కంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఆ అమ్మాయికి దొరకచ్చు లేదా అబ్బాయికి దొరకచ్చు, కాబట్టి ప్లీజ్ మీ అభిప్రాయాలని రుద్దకండి అని చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు మా ఆయన్ని నేను లవ్ చేయలేదు, బట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అరేంజ్ మ్యారేజ్ అస్సలు చేసుకోలేదు. పెళ్ళి చేసుకునేదాకా కూడా లవ్ చేయలేదు, బట్ లవ్ మ్యారేజ్ ఎలా కుదిరింది అనేది రేపు వీడియోలో మీకు షేర్ చేస్తాను. అరేంజ్ మ్యారేజ్ అస్సలు కాదండి, ఎవరు మాతో లేరు మాట మేము పెళ్లి చేసుకున్నప్పుడు. సో ఆ మ్యారేజ్కి ఎలా కుదిరింది అనేది మేము రేపు షేర్ చేస్తాను మీతోటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నచ్చింది అంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. బాయ్.